ಕೃಪ ದಯ ಇದಂತ ಆ ಹಿಂದೆ ಮಾನವರು ఎలాగున్నారు అనుకుంటే ప్రపంచం అంతా ఎలా ఉంది అనుకుంటే దాని కారణం దేవుని మహాకృప. దేవుని మహాకృప మానవులను వెంబడించి మానవులకు అనేకమైన కార్యాలని చేస్తాము. సమయంలో మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇప్పుడు 10:1-10 పాత నిబంధన మనకి ఈ సంగతుల దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను అనంత 11వ వచనములో ఎవరు ఈ సంగతి దృష్టాంతం వారెవరు అంటే మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర. పాత నిబంధన చరిత్ర ఏం చేస్తుందంటే దృష్టాంతంగా మనకి ఉండి అవి మనకు బుద్ధి కలగటానికని రాయబడ్డాయి అని చెప్పబడింది. బుద్ధి అంటే బుద్ధి లేదనే మాట తప్పు మాట ఏం కదండి. నీకు బుద్ధి లేదా అన్నాం అనుకోండి, అదేం బూతు మాట కాదు. చాలామంది కోపం వచ్చేద్దు, నీకు బుద్ధి లేదా అంటే కోపం వస్తుంది కదమ్మా, చాలామంది కోపం వస్తుంది. బుద్ధి లేదు అనే మాట బూతు మాట కాదండి. బుద్ధి లేదనే మాట బూతు మాట కాదండి. నీకు జ్ఞానం లేదు అనేది బూతు మాట కాదు. అంటే వాళ్ళు చేసిన పనులు బట్టి నీకు జ్ఞానం లేదురా అంటుంటారు, నువ్వు బుద్ధి లేని పని చేస్తున్నావు అంటారు. బుద్ధి అనేటువంటి మాట మంచి మాట అది. కొన్నిసార్లు కొన్ని పనులు బుద్ధి ఉన్న పనులు ఉండవు. మానవులు చేసే పనులు మనమనే కాదు, మనుషులు చేసే పనులు కొన్ని బుద్ధి కలిగి ఉంటాయి, కొన్ని బుద్ధి లేకుండా ఉంటాయి. అంచేతను పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలు దృష్టాంతాలుగా యుగాంతమందు ఉన్న చివరున్న మనకి, యుగాంతమందు అంటే ఆఖరు ఉన్న మనం, ఇది ఈ ప్రపంచానికి ఆఖరు యుగం, ఇది ఈ యుగంలో ఉన్నాం మనం. ప్రపంచానికి ఆఖరు యుగం అండి, ఈ తర్వాత యుగం ఉన్నట్టు బైబిల్ ఏమి చెప్తలేదు. తర్వాత ఏంటంటే అది పరలోకం, ఇంకా అది దేవుడు, దేవుని రాజ్యం, దేవుని పరిపాలన. ఇప్పుడు దేవుని పరిపాలన ఉంది కానీ అది సంపూర్ణంగా దేవుని పరిపాలన అయిపోతే ఈ సృష్టి ఉండదని చెప్తుంది కదా. అంచేతంటే ఇది యుగాంతమందు ఆఖరు. యుగాంతం అంటే ఇది ఆఖరు అన్నమాట ఇక్కడ, ఇదంతా ఇది ఆఖరు యుగం. ఇది యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అని మనం చూస్తాం. ఒకసారి వారెవరో ఒకసారి కొంచెంసేపు మొన్న నేను బోధించాను, బుధవారం అంతకుముందు బోధించాను. తక్కువ మంది వస్తున్నారు కదా బుధవారం, కొంతమంది ఉన్నారు. అయితే ఆ విషయాలు మనం ఒకసారి మరోసారి మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బయలుదేరారు. ఐగుప్తులో వాళ్ళు బయలుదేరినటువంటిది ఆ ప్రాంతం, వాళ్ళు నడిచినటువంటి ప్రాంతం అదంతా సీనాయి అరణ్యం అన్నారు. దాన్ని మొత్తం సీనాయి అరణ్యం, అది 200 కిలోమీటర్లు, అది 200 మైళ్ళు మొత్తం. అది ఆ సీనాయి అరణ్యం అనేది 200, అది ముక్కోణంలో ఉంటుంది. ముక్కోణం అంటే 3 కోణాల కింద ఉంటుంది, అది 200 మైళ్ళు. అది వాస్తవానికి అది ఆ ప్రయాణం వాళ్ళకి 40 రోజులు ప్రయాణమే. అది 40 రోజులు వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటా 40 రోజులు వెళ్ళిపోవచ్చేవాళ్ళు కానానికి. అంటే 40 రోజుల్లో వాళ్ళు ఇస్రాయేలీలు జీవితం మొత్తం మారిపోద్దండి. 40 రోజులకే దేవుడు 40 రోజులు మాత్రమే వాళ్ళకి. ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. స్లేవ్స్, బానిసలు అంటే స్లేవ్స్ అంటారు. స్లేవ్స్ అంటే బానిసే కానీ స్లేవ్స్ అనే మాట, బానిస అనేటువంటి మాట, బానిస అంటే ఇంకా అందం కనపడుతుంది. స్లేవ్స్ అనేది అందం కనపడుతుంది. అందంగా స్లేవ్స్ అనే మాట ఏంటంటే వాళ్ళు దాన్ని ఒక రకంగా అనాలంటే వెట్టి శాఖరిలాగా ఉంటుంది అన్నమాట. వెట్టి శాఖరి దాన్ని ఏమంటారంటే స్లేవ్స్ అంటారు. స్లేవ్స్ అంటే బానిసుడు, బానిసుడు అన్నమాట. అంటే బానిస బతు పోతున్నారు అక్కడ వాళ్ళు. 430 సంవత్సరాలు బానిస బతు బతుకుతున్నారు. ఈ 430 సంవత్సరాలు బానిస బతుకున్న వాళ్ళకి కానాన్ దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఈ కానాన్ దేశం ఎవరిదంటే పాలు తేనెలు ప్రాపించే దేశం అంటే సస్యశ్యామలం అనమాట, మామూలు దేశం కదా. మీరు మామూలుగా ఆలోచించకుండా దేశం ఎలాంటి దేశం అంటే కనాను పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇప్పటికీ మనకి ఆ దేశం అలాగే ఉంటుంది కదా, ఆ దేశాలు అలాగే ఉంటాయండి, అరబ్ దేశాలు అలాగే ఉంటాయి. మన వాళ్ళు వెళ్ళి ఇల్లు వస్తున్నారు కదా అక్కడికి, వాళ్ళు ఇల్లు వాళ్ళ ఫ్లైట్లు ఎక్కి వెళ్తున్నారు అక్కడికి. ఆ దేశాలు మనం బైబిల్లో చదువుకుంటున్నాం, వాళ్ళు ఏమో అక్కడికి ఇల్లు వస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఉన్న ప్రజలు అప్పటికి ఇప్పుడు తేడా ఉందనుకోండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం పాలిస్తేన. వాళ్ళ జీవితం 40 రోజుల్లో మారిపోద్దండి. 40 రోజుల్లో బానిస బతుకు అంతా పోతుందండి. అక్కడ ఒక ఇల్లు లేదు, పెళ్ళి లేదు, ఏమీ లేదు, సరైన విధానం లేదు, వాళ్ళ సొంతంగా ఏం చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు వెళ్ళే కనాన్ దేశం వాడదు కాదు, వాళ్ళు ఒక్కొక్కటి పంచుకోవటాకే ఇంచుమించు చెప్పాలంటే ఒక్కొక్కటి 10 ఎకరాలు పంచుకోవచ్చు. అక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు కూడా పంచుకోవచ్చు. అంత దేశం అది. 7 ప్రాంతీయులు వాళ్ళు, 7 ప్రాంతాలు కలిసి అక్కడ ఉన్నాయన్నమాట. మనకు యుఎస్ఏ అన్నారు కదా, యునైటెడ్ స్టేట్స్ అన్నారు కదా, అలాగే అలా 7 ప్రాంతాలు మొత్తం ఆ దేశం ఇస్రాయేల్కి ఇచ్చేస్తున్నాడు. ఇస్రాయేల్ ఎన్ని లక్షల మంది అప్పటికీ ఎన్ని లక్షలండి? మీరు బైబిల్ సరే చదువుతలేదు ఎవరన్నా. ఐగుప్తులో బయలుదేరినటువంటి ప్రజలు ఎంతమంది? 6 లక్షలు వీరులు, వీరులు 6 లక్షల మంది అండి. 6 లక్షలు ఎంత ఉంటారు? కానీ మొత్తం బయలుదేరండి ఎంతమంది అంటే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు దగ్గర వీరులు, మరి స్త్రీలు, ముసలివాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు ఇంచుమించు 20 లక్షల పైన అంటే దగ్గర దగ్గర 30 లక్షల మంది బయలుదేరారు వీళ్ళు. ఈ 30 లక్షల మంది 40 రోజుల్లో వాళ్ళ లైఫ్ మారిపోద్దండి, మొత్తం లైఫ్ మారిపోద్ది. అంటే వాళ్ళకు టర్నింగ్ అనమాట అది. 40 రోజుల్లో టర్నింగ్ అయిపోతుంది, జీవితం మలుపు అయిపోద్ది మొత్తం. ఇస్రాయేల్ జీవితం ఎలా ఉంటుంది అంటే ఐ క్లాస్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఏమీ లేదు, అక్కడ మేడలో ఉంటారు, ఇక్కడ భూములు లేవు. కానీ అక్కడ ఒక్కొక్కడికి పంచుకుంటే, మొత్తం ఆ దేశం పంచుకుంటే ఒక్కొక్కడికి 100 ఎకరం వస్తుంది. నువ్వులు దవాకలేదు, తవ్వేసి నువ్వులు ఉన్నాయి అక్కడ, అన్నీ తయారుగా ఉన్నాయండి. ఎంత మంచి దేశం అంటే 40 రోజుల్లో వాళ్ళ లైఫ్ అంతా మారిపోద్దండి. నాకు ఈ 40 రోజులు గ్యాప్, ఇది 2 40 రోజులు అంటే 40 రోజులు అంటే ఈ మసీదు అనుకోండి, ఈ మసీదు అనుకోండి, ఇక్కడ బానిసపోతున్నారు, ఇక్కడికి వెళ్తే మొత్తం జీవితం మారిపోద్దండి. ఈ పక్కనే, ఈ పక్కనేమో వాళ్ళు బానిసపోతున్నారు. ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో. 40 రోజుల్లో వాళ్ళ లైఫ్ మారిపోద్దండి. వీళ్ళు కాల్బలం 6,603,550 రిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళు దగ్గర దగ్గర ఎంతమంది అంటే 20 లక్షలకు పైగా ఉన్నట్టు మనకి తోస్తూ ఉంటుంది. అక్కడ ఇచ్చాడు, ఒక రిఫరెన్స్ ఇచ్చాడు, అది మరోసారి మీకు చెప్తాను. అయితే వీళ్ళకి ఈ చివరిని ఇక్కడ ఇక్కడ ఉందా ఐగుప్తు, ఇక్కడేమో కనాన్ దేశం ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడ బానిసత్వం. ఇది 40 రోజులు ప్రయాణం, 40 రోజులే ప్రయాణం ఇది. అయితే సోదరి సోదరులారా, వీళ్ళు ఎక్కడ బయలుదేరారు అని చూస్తే చూడండి, నిర్గమకాండం 12:37 నిర్గమకాండం 12:37 ఇశ్రాయేలీయులు రామసేతు అంటే, రామసేతు అంటే ఇప్పుడు ఐగుప్తులో స్థలం అనమాట అది, వాళ్ళకి ఇచ్చిన స్థలం అయితే రామసేతు. రామసేతు నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? సుక్కోతికి వెళ్తున్నారు, సుక్కోత్ ప్రయాణం. అదిగో కాలుబలం, పిల్లలు కాక అన్నాడు. పిల్లలంటే తల్లులు కూడా లేరు, వీరుల గురించి మాట్లాడాడు. ఆడవాళ్ళు లేరు అక్కడ, ముసరోళ్ళు లేరు, పిల్లలు లేరు. అంచేతను 6 లక్షల మంది వీరులు బయలుదేరారు. అంటే వాళ్ళ మొత్తం ఎంతమంది అంటే 20 లక్షలకు పైగా ఉంటారు. రామసేతు నుంచి అక్కడ బయలుదేరిన వాళ్ళు సుక్కోతికి బయలుదేరారు. ఈ విషయాలు మీకు మనకి అంతా, ఇదంతా మొత్తం వాళ్ళ ప్రయాణాలు, మకాములు ఎక్కడెక్కడ వేశారు,
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 33 అధ్యాయం చదివితే వాళ్ళు ఎక్కడెక్కడ మకాములు వేశారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది, అవన్నీ అక్కడ ఉంటాయండి 33 అధ్యాయంలో. ఓకే, వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు 40 రోజుల్లో అందరం మనసులు పెట్టాలి, మనందరం, నేను కానీ మీరు కానీ మనందరం మనసులు పెట్టాలి. ఇది 40 రోజుల్లో లైఫ్ మారిపోద్ది అండి, వాళ్ళది మొత్తం లైఫ్ మారిపోద్ది, లైఫే మారిపోద్ది. ఎలా ఉంటుందంటే అత్తోరింటి దగ్గర చిన్న ఇల్లు, అమ్మగారి ఇల్లు చిన్న ఇల్లు అండి. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఆ చేసుకునే కుర్రోడికి 7 అంతస్తుల భవనం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి ఒక కారు ఉంది, లోపల వచ్చి ఫ్లైట్ ఆగుతుంది వాళ్ళకి. అంటే అంత ఆస్తి పనులు. ఓ చిన్న ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి, ఆ అమ్మాయి అందంగా ఉందని. అంటే ఉదయం 10 గంటలకు పెళ్లి చేస్తాం, ఫోరం అయితే 3 రోజుల తర్వాత ఇల్లువురు కదా. ఇప్పుడు అలా కాదు కదా, ఎప్పుడు వెళ్తున్నారు, పెళ్ళి అయిపోయిన ఎప్పుడు వెళ్తారమ్మా, అంతకుముందు 3 రోజుల తర్వాత ఇల్లువురు పెళ్ళింటికి, అత్తారింటికి. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారు, ముందు చెప్పేస్తాం మేము సాయంత్రం నాకు అత్తారింటికి పంపించేయాలి, మీరు ఆ పిల్లలని ఇక్కడ ఉంచొద్దు మీరు అని చెప్పేస్తామండి. పొద్దున్న పెళ్లి చేస్తాం, 12 గంటలకు పెళ్లి అయిపోతే భోజనాలు చేసేస్తారు, అప్పుడే అయ్యో అప్పుడే 7-8 గంటలకల్లా ఎక్కడుంటుందండి అమ్మాయి, అత్తారింటి ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న ఇంట్లో ఉంది, ఇప్పుడు అత్తారు సాయంత్రానికి, ఆమె జీవితం సాయంత్రానికి అక్కడ ఎక్కడ ఉంటుందండి, సాయంత్రం ఎక్కడ ఉంటుంది, మీరు ఎవరు మాట్లాడతలేదు. పెళ్ళి అయింది ఇక్కడ చిన్న ఇల్లు, సైకిల్ కూడా లేదు వాళ్ళకి, చిన్న ఇల్లు, పెళ్ళి అయింది, బయలుదేరేటప్పుడే ఏమైపోద్ది, వాళ్ళు బయలుదేరేటప్పుడే మారిపోతుంది కదా, కారు వస్తుంది, కారు ఎక్కుతుంది అమ్మాయి, ఇప్పుడు దాకా సైకిల్ లేదు ఇక్కడ, కారు ఎక్కుతుంది అలాగా. కారు ఎక్కి ఎలా ఉంటుందంటే బ్యాండు పెద్ద అడావిడి ఇంకో మామూలుగా ఉంటుంది అక్కడ, అంత అంత సువాసన అంతలాగా ఉంటుంది అన్నమాట, అంత స్థితి అలా ఉంటుంది. ఇక్కడ స్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఐగుప్తు, ఇక్కడ కనాన్ దేశం, 40 రోజుల్లో లైఫ్ మారిపోద్దండి సోదరి సోదరులారా. జరిగిన సంగతి ఏంటి, వాళ్ళు 40 సంవత్సరాలు పెట్టిందండి 40 రోజులకి మారవలసిన జీవితం. 40 సంవత్సరాలు ఒక రోజుకి 364 రోజులు పెరిగింది, సంవత్సరానికి 365 కదండి, 365 రోజులు అంటే ఒక రోజుకి 364 రోజులు పెరిగింది 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు లైఫ్ మారిపోయిందా, ఇక్కడ బయలుదేరిన వాళ్ళు 20 లక్షల మంది మించుమించి ఆడవాళ్ళు పిల్లలు ముసలివాళ్ళు అంతా కలిసి లైఫ్ మారిపోయిందా, 40 ఏళ్ళకైనా లైఫ్ మారిపోయిందా, మారలేదు. ఏమైపోయారు అరణ్యంలో వాళ్ళు, అరణ్యంలో ఏమైపోయారండి, రాలిపోయారు. ఎంత విచారం, ఎంత విచారం అండి ఇది. వీళ్ళు పగలు వాళ్ళకి మన్నా భోజనం, రాత్రులు పూరేళ్ళు మాంసం. వాళ్ళు ఎక్కడ బండ కొడితే అక్కడ బండలోంచి ఏమొస్తాయి, నెలకి నీరు వస్తుంది. 8 లక్షల మందికి 20 లక్షల మంది సమృద్ధిగా తాగొచ్చేవాళ్ళు, 20 లక్షల మందికి వస్తుంది, 20 లక్షల మంది వాళ్ళు మొత్తం. సోదరి సోదరులారా, భోజనం సంపాదించుకోక్కర్లేదు, రాత్రి భోజనం, పొద్దుటి భోజనం, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం వస్తుంది. 20 లక్షల మందికి ఎక్కడ ఎండ తగలదండి. మనకి సూర్యుడు అస్తమించిన దేశాలు ఉన్నాయి ఎన్నండి అయ్యి, తెలుసా మీకు సూర్యుడు అస్తమించడు అక్కడ, సూర్యుడు అస్తమించిన దేశాలు ఎన్నండి తెలియదు మీకు, సూర్యుడు అస్తమించిన దేశాలు 7 ఉన్నాయండి, సూర్యుడు అస్తమించడం ఇక్కడ పగలేయండి వాళ్ళది, ఆ పగలే పడుకోవాలి, పనులు చేసుకోవటం పగల పడుకోవటం లెక్క అంతే లెక్క పడుకోవటం, 7 దేశాలు ఉన్నాయండి సూర్యుడు అస్తమించిన దేశాలు, సూర్యుడు అస్తమించడం.
వాళ్ళకి పగలు మేఘస్తంభం, రాత్రులు 20 లక్షల మందికి ఎంత లైటింగ్ కావాలా? ఏమండి 20 లక్షలు మన కాకినాడ జనాభా ఎంత ఉంటుందండి? 5 లక్షలు ఉంటుందా? 5 లక్షలలోపు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, 5 లక్షల మంది తాగడానికి మనకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి? ఇటు సామలకొండ నుంచి వస్తున్నాయి, ఇటు పండూరు నుంచి వస్తున్నాయి. మళ్ళీ నూతులను తీసుకుంటున్నాం, మళ్ళీ పంపులు కొట్టుకుంటున్నాం. ఇన్ని ఉంటేనే కానీ నీళ్ళు సరిపోతున్నాయా? సరిపోట్లే, నీళ్ళు కరివే. మళ్ళీ ట్యాంకులు వస్తున్నాయి 5 లక్షల మందికి. 20 లక్షల మందికి ఎంత నీరు కావాలి? వాళ్ళ పిల్లలకి, ఆ ముసలోళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, వీళ్ళందరికీ ఎంత నీరు కావాలి? బండను కొడితే నీళ్ళు వస్తాయి. సోదరి సోదరులారా, ఐగుప్తులో బయలుదేరినప్పుడే లైఫ్ మారిపోయింది అక్కడ, చాలా వరకు మారిపోయింది. ఐగుప్తులో వాళ్ళ పని ఏంటండి? ఇటుకలు తయారు చేసుకోవటం. ఇటుకలు తయారు చేసుకోవడానికి గడ్డి ఎవరు తెచ్చుకోవాలి? ఆలే తెచ్చుకోవాలి. ఇటుకలు ఎవరు తయారు చేయాలి? ఆలే తయారు చేయాలి. ఇటుకలు తయారు చేయాలి, మట్టి ఎవరు తెచ్చుకోవాలి? ఆలే తెచ్చుకోవాలి. తయారు మొత్తం ఆలదే, దానికి కావాల్సిన మట్టి ఆలదే, ఇళ్ళే సంపాదించుకోవాలా? గడ్డి ఇళ్ళదే, మొత్తం అంతా ఇళ్ళే సంపాదించుకోవాలా? ఇప్పుడేముంది? ఇప్పుడు ఏమీ లేదు, నడుచుకుంటే వెళ్ళటమే వెళ్దాం. కొన్ని పగలు వెళ్ళకేమైనా ఎండ తగలుతుందా? లేదు. కొన్ని రాత్రులు ఏమైనా చీకట్లో నడుపుతారా? లేదు. కొన్ని సాయంత్రానికి ఎలాగా ఏం చేపలు కొనుక్కోవాలా, లేకపోతే ఏ కోడి ఏ చికెన్ కొనుక్కోవాలా, లేకపోతే ఏం కూర కావాలా, ఆయన ఎదుకోవాల్సిన పని ఉందా? పగలు ఎలాగా ఆయన ఎదుకోవాల్సిన పని ఉందా? లేదు. వాళ్ళ లైఫ్ అక్కడే మారిపోయిందండి. ఐగుప్తులో బయలుదేరిన తర్వాతే కొంత దూరానికి అప్పుడే మారిపోయింది. 40 రోజుల్లో మొత్తం లైఫ్ మారిపోద్ది. కానీ 40 రోజుల ప్రయాణం ఎన్ని రోజులు పెట్టిందండి? 40 సంవత్సరాలు పెట్టింది. ఎందుకు అలా జరిగింది? సోదరి సోదరులారా, ఒకే ఒక మాట, వారి యొక్క అవిశ్వాసం. ఇన్ని చేసిన దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం, అవిశ్వాసం. ఒక అవిశ్వాసమే ఇస్రాయేల్ 20 లక్షల మంది జీవితాలు ఇంకా ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడ బయలుదేరుతున్న మారిపోయేటువంటి జీవితం వాళ్ళకి 40 సంవత్సరాలు పెట్టింది. 40 సంవత్సరాలు రాలిపోయారు వాళ్ళు, 8 లక్షల మంది రాలిపోయారు. మళ్ళీ అడవిలో అరణ్యంలో పుట్టిన పిల్లలు, వాళ్ళకి ఐగుప్తు పాపం తెలియదు వాళ్ళకి. ఈ అరణ్యంలో పుట్టిన పిల్లలు వీళ్ళు మాత్రం ఆ దేశానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళలేదు బయలుదేరిన వాళ్ళు. ఈ బానిసత్వం అర్మించినటువంటి జనాభా 20 లక్షల మంది వెళ్ళలేదు అక్కడికి. 20 లక్షల మంది పుట్టిన పిల్లలు ఆ దేశానికి వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది? 40 రోజులు ప్రయాణం 40 ఏళ్ళు ఎందుకు పెట్టింది? ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు రాలిపోయారు? ఇంత సుఖం ఈ దేవుడితే, ఇంత సుఖాన్ని వాళ్ళు, ఇంత చక్కని సుఖాన్ని అనుభవించకుండా ఎందుకు వాళ్ళు రాలిపోయారు? వాళ్ళ అవిశ్వాసం. మానవుడు సమస్త కర్మస్థానికి కారణం ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఏం చేద్దంటే, క్షణాల్లో మారిపోయే జీవితం అవిశ్వాసం సర్వనాశం చేసేస్తాడు. అవిశ్వాసం అనేది చాలా, చూడండి ఇక్కడ ఒక మంచి మాట ఉంచండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేనేమనుకుంటున్నానంటే, నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను బాగా నిల్చున్నాను అని అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య గారు ఏమనుకుంటున్నారంటే, నేను చాలా జాగ్రత్త నిలబడ్డాను, నేను ఎక్కడ పడిపోవట్లేదని సుబ్రహ్మణ్య గారు అనుకుంటే, తాతారావు గారు నేను ఎక్కడ పడిపోలేను నిలబడ్డాను అనుకున్నట్లయితే,
లేకపోతే దమ్మయంతి నేను నిలబడ్డాను విశ్వాసంగా నిలబడ్డాను అనుకున్నట్లయితే ఇక్కడ ఏమంటాడంటే 12వ వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నిలబడ్డాను, నా క్రైస్తత్వం చాలా బాగుంది అనుకున్నట్లయితే సోదరి సోదరులారా, నిలుచున్నావా లేదా? నువ్వు నిలబడ్డావా? క్రైస్తవుడిగా నిలబడ్డావా? క్రైస్తవురాగా నిలబడ్డావా? వాస్తవమేనా? తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకున్నవలెను. జాగ్రత్తగా చూసుకోవాలి. నేను క్రైస్తవుడిగా నేను క్రైస్తవురాలుగా ఉన్నానా అని ఒకసారి తలంచుకుని, ఒకసారి నిలుచున్నానని తలంచుకునేవాడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్రాయేలీలు వీళ్ళు మనకు దృష్టాంతాలుగా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమునున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అవి పాత నిబంధనలు ఎందుకు రాయబడ్డాయంటే వారికి సంభవించి యుగాంతమునున్న మనకు బుద్ధి కలగడానికి. జాగ్రత్తగా చూడాలి, మనందరం గమనించవలసిన అవసరం ఉంది. సోదరి సోదరులారా, నిలుచున్నావా క్రైస్తవుడిగా? నువ్వు క్రైస్తవుడిగా నిలబడ్డావా? క్రైస్తవుడిగా నిలబడినటువంటి జీవితం ఉందా అన్నదిసారి ఏం చేయమంటున్నాడండి? అక్కడ ఏం చేయమంటున్నాడండి? జాగ్రత్తగా చూసుకోవాలి. నేను రాత్రులు ఎక్కువ చాలాసేపు ఎక్కువ మెలకు వచ్చేస్తుంటుంది నాకు. 2 గంటలు వేసిపోతాను, 3 గంటలు వేసిపోతుంటాను. నిద్రపడ సాధారణంగా 2:30కి లేచిపో, రాత్రి 2:30 లేచిపో, నిద్రపడలేదు ఇంకా. ఏంటి ఇన్ని గంటలు ఏం చేస్తాను అయితే? మరి ఇన్ని గంటలు ఎక్కడ ఎలా గడపాలి? నేను నిద్ర పూర్తిగా పోను. ఆలోచన చేస్తుంటాను, గ్రంథం ఆలోచన చేస్తుంటాను, జీవితాన్ని ఆలోచన చేస్తున్నాను. నేను ఇలా బోధిస్తాను కదా, బోధిస్తున్నట్టు నేను ఎలా ఉంటున్నాను? నేను కరెక్ట్గా ఉంటున్నానా? బోధిస్తున్నానా? బోధించేవాడినా? నాకేమైనా బోధపడ్డదా? ఆ బోధ నాకు ఏమైనా నా జీవితానికి నేను నడుచుకుంటున్నానా లేదా? నేను బోధించడమేనా? దాంట్లో ఏమైనా నా జీవితానికి అందరు నేను నా కుటుంబం అంతా నేను నడపలేను. ఒకసారి నడపలేను నడపవచ్చు. ఒకసారి నా కుటుంబం నా మాట ఏదో వచ్చి నా మాట వినకపోవచ్చు. అందరూ మన మాట అంటే ఏమనుకుందండి? నోవహు భార్య ఎవరి మాట ఉంది? నోహు భార్య నోహు మాట ఉంది. నోహు కొడుకులు ఎవరి మాట విన్నారు? నోవహు మాట విన్నారు. వాళ్ళు చేసిన కోడళ్ళు ఎవరి మాట విన్నారు? నోవహు మాట విన్నారు. ఆవిడ ఏమైంది ఆ కుటుంబం? నీతిమంతుల కుటుంబం అయింది. లోతు పిల్లలు విన్నారా? లోతు పిల్లలు లోతు మాట విన్నారా? నా కుటుంబం నా మాట అనొచ్చు అనకపోవచ్చు. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈయన బోధిస్తున్నాడు కానీ ఈయన కుటుంబం అంతా మారిందా మీరు అనుకోవచ్చు. సుబ్రహ్మణ్య గారు బాగా చెప్తున్నారు, సుబ్రహ్మణ్య గారి కుటుంబం అంతా కరెక్టేనా అని అనుకోవచ్చున్నాను. కానీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రయత్నం చేసినా విఫలం అవ్వచ్చు, ప్రయత్నం చేసి సఫలం అవ్వచ్చు. నీ బిడ్డలు నీ మాట వినట్లేదు, నువ్వు సఫలం అవ్వలేదు, విఫలమైపోతున్నావు. కానీ నువ్వు నిలబడ్డావా? నేను నిలబడ్డానా అనే ఆలోచన ప్రతిరోజు నేను చేస్తుంటాను. నేను అనే మాట ఉపయోగిస్తున్నా అంటే నువ్వు తెలియడం కోసం నేననే మాట ఉపయోగించకూడదు. కానీ ప్రతిరోజు నేను ఆలోచన చేస్తుంటాను. ఓ ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగానికి నాకు ఏమన్నా లైఫ్కి ఏమైనా సంబంధమా, లేకపోతే సంబంధం లేకుండా మాట్లాడుతున్నానా? పాస్టర్ గారు అలాగండి, అలా పోతే మాకెందుకులేండి,
చాలామంది అంటుంటారు నా ఫాస్టర్ గారు కూడా మాకు ఎందుకండి ఆయన ఏదో చేసుకుంటాడు ఆయన బాధపడతాడు. మేము ఆయన గురించి ఆయన వాక్యం ఆయన చెప్పే వాక్యం నుంచి వెళ్తున్నాం అంటున్నారు కొంతమంది. అది కరెక్ట్ అంటారా అండ్ సత్యబాబు గారు? అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. అది నిలబోతే మనకి ఎందుకండి? అతను చూడకూడదు, మనం ఎవరిని చూడాలా? ఎవరిని చూస్తామని ఎదురుకుండా మనకి ఎవరు కనపడుతున్నారు? ఎదురుగుండా ఉన్న మనిషిని ప్రేమించినప్పుడు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తాడు అన్నాడు కదా యోహాన్ పత్రికలో. ఎవరిని ప్రేమించాలి ఇక్కడ మనం? ఒక మనిషిని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు మనిషిని ప్రేమించలేదంటే ఎవరిని ప్రేమించలేదు? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. అందువల్ల ప్రీ సోదరి సోదరులారా, మనకి మనకంటే మనమైన ఇక్కడ మనమైన కాదు, ఈ లోకమంతా ఉండగా మాకే చెప్తున్నారు అంటారు మీరు. మనమే మన అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనమే ఇక్కడ ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. తాను నిలుచుతున్నానని తలంచుకుని వాడు ఏం చేయాలండి? పడకుండాన్నట్లు ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల సోదరి సోదరులారా, ఇవన్నీ మనకి వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కావడం కోసం ఇవి రాయబడ్డాయి. అందుకే ఈ మనకి పాత నిబంధన చూశారు, అది మన కథలాగా వచ్చేయాలండి. కథ అయిపోవాలి, ఓ కథ అయిపోవాలి జీవితానికి. అది మొత్తం 39 పుస్తకాలు ఒక కథ అయిపోవాలి మనకి. కథలాగా వచ్చేయాలి మనకి పాత నిబంధన. ఎందుకంటే అది కథలాగా వచ్చేయాల. ఇక్కడ మనకు ఉన్న గ్రంథం అసలేం గ్రంథం ఒకటి ఉంది, కొత్త నిబంధన. ఆత్మీయ జీవితాన్ని ఓ క్రైస్తవులు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో చెప్పే గ్రంథం కొత్త నిబంధన. అయితే పాత నిబంధన బుద్ధి కలగడానికి యుగాంతం ఉందన్న వారికి సంభవించి దృష్టాంతంలో వారు సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవి వ్రాయబడ్డాయి. అందువల్ల సోదరి సోదరులు, 40 రోజుల ప్రయాణం 40 ఏళ్ళు పెట్టింది. 40 రోజులు ప్రయాణం 40 ఏళ్ళు పట్టడమే కాకుండా 40 ఏళ్ళు అక్కడ బయలుదేరినందరూ రాలిపోయారు. వాళ్ళకి ఏమన్నా దేవుడు తక్కువ చేశాడా? ఏం తక్కువ చేశాడు వాళ్ళకి? కానీ వాళ్ళు ఎందుకు అలాగయ్యారు అంటే అవిశ్వాసం. అవిశ్వాసం సమస్త కాలం. ఎప్పుడైతే నీ అవిశ్వాసం నాకు వచ్చేస్తుందో ఏ పని చేయడం కానీ రెడీ అయిపోతానండి. ఇంకా మొన్న ఒక పెళ్ళిలో బాగు చేయాలి, నేను బాగా తయారవుతున్నాను. ఎంతమందో నీకు ఎంతోమంది నీకు మరణాలు అవ్వచ్చు, ఎంతోమంది నీకు వదిలు అవ్వచ్చు, ఎంతోమంది నీకు చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎంతోమంది నీకు అక్కలు అవ్వచ్చు, లేకపోతే అమ్మ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. కానీ భార్యలు ఎంతమంది? నువ్వు ఎంతమందిని నేను భార్యగా చూడాలా? నువ్వెవరిని ఎవరితోటి నువ్వు కాపురం చేస్తున్నావు? ఆమె నీ భార్య అంతే. ఇంకా భార్య వేషం ఇంకెవరికి ఇవ్వకూడదు. నువ్వు నువ్వు ఎంతమంది చూడితే చూడు, తప్పలేదు, చూడటం తప్పలేదు, అందరిని చూడు. ఎంతమంది వదులు ఉంటారు, ఎంతమంది మరదలు ఉంటారు, ఎంతోమంది వరుస ఉంటారు, కానీ నీకు భార్య ఒకడే, నీ భార్యగా చూడవలసింది ఒకడే అని నేను ఒక అంశం బోధించడానికి తయారవుతున్నాను. నువ్వు ఎంతమందిని చూడాలి భార్య కానీ? నువ్వు ఎవరినైతే చేసుకున్నావో ఆమె నీ భార్య. నువ్వు ఇంకెవరిని ఎలా చూడకూడదు? చెల్లైతే అవ్వచ్చు, మరలైతే కొంతమంది మరలైతే ఎటకారం పడతారు, వదిలైతే ఎటకారం పడతారు, మేనత్తులు అయితే ఎటకారం పడతారు. నో, క్రైస్తవులు అయిన తర్వాత నీకు ఎటకారం పనిచేయదు. నీకు భార్య ఒక్కలే, నువ్వు ఎటకారం ఆడాలి, నీ భార్యతో ఎటకారం ఆడాలి. నీ భార్యగా ఒక్కళ్ళనే చూడాలి నువ్వు అంతే, నీ భర్తగా నువ్వు ఒక్కళ్ళనే చూడాలి, అనేక మంది చూడకూడదు. నువ్వు చూస్తే వ్యవస్థ పాడైపోద్ది. వ్యవస్థ పాడేయటం కాదు, కొన్ని రోగాలు పెట్టేశాడు దేవుడి లోకంలో. ఈడ్స్ అనే మహమ్మారి పెట్టేశాడు. నీకు ఒకే భార్య, ఒకే భర్త, ఆ భర్తనే భర్తగా చూడాలి, ఆ భార్యనే ఆ భార్యగా చూడాలి. అందరు నువ్వు మరలైతే మరలని పిల్లు, వదినైతే వదినను, మేనత్ అది మేనత్ పిల్లు. కానీ మేనత్ అడిగి అటకారం అడవచ్చు, కుదరదు క్రైస్తవుడికి. మరలు కాబట్టి అటకారం అడుతూ కుదరదు అన్నారు. వదిన కాబట్టి మీ అటకారం అడవచ్చు, కుదరదు అలాగా. నీకు భార్య ఒక, నేను నీకు నువ్వు చూడవలసింది భార్యగా ఒక్కడే నీకు భార్య, అనేక మంది భార్యలు కాదు అని ఒక అంశం నేను తయారై ఉంచుకున్నాను. ఇప్పుడు మాట్లాడాలి పెళ్ళిలో, పెళ్ళిలో మన తిమ్మాపం జరిగింది, ఆ పెళ్ళిలో మాట్లాడాలి. కానీ నాకు నా కోసం అలాగే అక్కడ పెళ్లి చేయడానికి వెళ్ళేది నాకు బోధ ఇవ్వలేదు. అలాగా మనిషి ఎప్పుడైతే అవిశ్వాసం అయిపోతాడో అన్నిటికీ కారణమైపోతాడు. అంచేత నిలుచున్నానని తలంచుకున్నప్పుడు ఏం చేయాలా? పడకున్నట్లు ఎలా చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అందరికీ వందనాలు.